సో ఓవరాల్గా ఇప్పుడు సిరిసిల్ల పరిస్థితి చూస్తే అక్కడ కేటీఆర్ గారు బలమైన నేత, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి. సో మీరు గతంలో పోటీ చేసుకుంటూ వస్తారు, అంటే 2009 నుంచే, అంటే మీరు 2009లోనే టీఆర్ఎస్ నుంచి పోటీ చేయాల్సి ఉండే. సో పరిస్థితులు అనుకూలించకుండా కేటీఆర్ వచ్చి పోటీ చేశారు. నిజంగా ఆ ఎన్నికల్లో మీరు చాలా తక్కువ దగ్గరికి వచ్చారు, అంటే 170 ఓట్ల 171 ఓడిపోయారండి, 171 ఓట్లతో ఓడిపోయారు. నిజంగా ఆ రోజు ఆ పరిస్థితి ఎట్లా అనిపించింది? నిజంగా 171 ఓట్లు అంటే సరే, ఇప్పుడు వాస్తవంగా సార్ టెక్నికల్గా గెలుపు వినైనప్పటికి కూడా టెక్నికల్గా విన్నా మీరు టెక్నికల్గా ఆయన విన్నాయండి టెక్నికల్గా వాస్తవం ఇప్పుడు ఏదైనా లెక్కే కాబట్టి 171 అంటే విన్ అనేది ఆయన చెప్తారు కదా. టెక్నికల్గా విన్నప్పటికీ కూడా మోరల్గా నేను విన్నాను. కేసీఆర్ కూడా నిజంగా కూడా అప్పుడు కూడా ఆయన ఆత్మపరిశీలన చేసుకుంటే, ఆత్మవంచన చేసుకొని ఉంటే ఎవరు ఎంతకాలమైనా ఎంత ఎట్లనే బతకొచ్చు. ఆత్మ పరిశీలనలో చేసుకుని ఉన్నట్టయితే ఆయన రాజకీయాలకు ఆయన కొడుకుని దూరంగా ఉంచాలి, ఆయన కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ రోజు టీడీపీ మరియు టీఆర్ఎస్ ఒక మహాకూటమి పోటీ చేయడం జరిగింది. ఆ రోజున్న నా సిరిసిల్ల ప్రజానీకం కానివ్వండి, ఆ రోజు నాకు అండగా ఉన్న కార్యకర్తలు, అప్పుడు నేను టీఆర్ఎస్లో ఉన్నాను కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా నాకే మద్దతు రావడం జరిగింది. టీడీపీ పార్టీ అనేది లేకుంటే కేసీఆర్ గారికి ఆ రోజు రాజకీయ భవిష్యత్తు లేదు, వాళ్ళ రాజకీయ మరణశాస్త్రం ఉండేది. ఆ రోజు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఆ రోజు టీడీపీ పార్టీ. కాబట్టి జీవితకాలం మొత్తం కూడా టీడీపీ గారు పాపం ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నది కానీ కేటీ రామారావు అని పేరు పెట్టుకున్నారు కదా, మళ్ళీ ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది కూడా కేటీఆర్ రామారావు గారు టీడీపీ పార్టీ. కానీ నాకు ప్రజలు గొప్పలు ఇవాళ, ఎందుకంటే నేను ఒక సామాన్య రైతు బిడ్డను, నేను ఒక సామాన్య రైతు బిడ్డను అయినప్పటికీ నన్ను ఆయన చేస్తున్న ఏదైతే అన్యాయాన్ని అంత పెద్ద ఎత్తున ఆయనకు సమాధానం చెప్పాను, నువ్వు చేస్తుంది అన్యాయం, తెలంగాణ ఉద్యమకారుని నువ్వు నట్టేట ముంచుతున్నావు నువ్వు, నీ కొడుకు కొరకు అని చెప్పి నాకు 170 వరకు తీసుకొచ్చినట్టే నా సిరిసిల్ల బిడ్డల యొక్క గొప్పతనమే కదా. అందుకంటే రాజకీయ విశ్లేషణ చేసుకున్నట్టయితే ఇండిపెండెంట్గా నిలబడ్డారు, నేను ఆ రోజు ఇండిపెండెంట్గా నిలబడ్డా, వాళ్ళు నిలబెట్టమంటే నిలబడ్డా, వాళ్ళు ఇచ్చిన డబ్బులు నాకు, వాళ్ళు ఎన్న డబ్బులు పెట్టచ్చు, నేను పెట్టిన 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు నాకు వాళ్ళు ఇచ్చిన డబ్బు, ప్రజలు ఇచ్చిన డబ్బు. నేను ఊళ్ళోకి పోతుంటే వాళ్ళు లేడీస్ నాకు తీసుకొచ్చి 100 రూపాయలు 200 రూపాయలు 50 రూపాయలు చేతులలో పెట్టింది. ఒక ఊరికి పోతే 50,000 రూపాయలు ఇచ్చాము కూర్చుండో పెట్టి, ఒక ఊరికి పోతే మా ఊళ్ళో మేమే ఖర్చు పెట్టుకుంటాం అని చెప్పారు, ఏదో మంచి చెడుకు జరిగే ఖర్చులను మేమే పెట్టుకున్నాం, మీరు రాకండి అని చెప్పారు. అంటే ప్రజలు నన్ను గుండెలో పెట్టుకున్నారు. మారిన పరిస్థితుల్లో ఇవాళ నాకు ఇవాళ ఏదో ఒక ఉద్దేశంకు దాటి పక్క చేరి ఉండొచ్చు, మారిన స్వార్థ రాజకీయాలు వాటి వీటి ద్వారా నయానా భయానా, ఎందుకంటే అనేకమైన అంశాలు పనిచేస్తాయి ఒకసారి అధికారం వచ్చిన తర్వాత, కాబట్టి దా మారిన పరిస్థితుల్లో మారచ్చు. కానీ ఇప్పటికి కూడా నాకు గట్టి నమ్మకం, నేను ఇప్పటికి కూడా నా సిరిసిల్ల ప్రజల గుండెల్లో ఉన్నాను. ఆ ప్రజల గుండెల్లో నాకు ఇవాళ కాకుండా రేపు రాబోయే కాలంలో తప్పకుండా వాళ్ళు నాకు అండగా ఉంటారు. 2009 లాంటి పరిస్థితులు ఉంటాయా మీకు భవిష్యత్తులో ఎప్పుడన్నా? తప్పకుండా, నాకు నమ్మకం ఉంది, నాకు ఆ నమ్మకం ఉంది. ప్రజలు ఎల్లకాలము ఎవరిని ప్రతిసారి నమ్మరు, కాబట్టి ఒకసారి నమ్ముతారు, రెండోసారి నమ్ముతారు. ఇలా కేటీఆర్ గారు ఇంచుమించు 3 సార్లు, ఒకసారేమో ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నాడు, 2 సార్లు మంత్రిగా ఉన్నాడు, అనేకమైన హామీలు ఇచ్చిండు. ఈ మేనిఫెస్టోను కాదు, కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మేనిఫెస్టోను కాదు, మాకు స్పెషల్ మేనిఫెస్టో ఇచ్చింది, మండలానికో డిగ్రీ కళాశాల, మండలానికో 30 పడకల ఆసుపత్రి, మండలానికో క్రీడా ప్రాంగణము, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది. ఆయన చెప్పుకుంటూ పోతే చూస్తే శాంతానంద ఉంటుంది, ఆయన తుపాకీ రామన్ కంటే ఎక్కువ చెప్పిండు పమ్మ, ఆయన పొట్టదిప్పల కొరకు చెప్పిండు, వాళ్ళతో పొట్టదిప్పల కొరకు ఇవన్నీ కథలు చెప్తారు. అయ్యా కొడుకులు సేరే వరకు ఒకరైతే ఇంకోళ్ళు సవాసేరు, ఒకరి నుంచి ఒకరు చెప్పిండు చెప్పి ఇలా ఎక్కడ వేసిన గొంగి అక్కడనే ఉంది. ఇవాళ మా దగ్గర బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి బతుకులు ఆగలే, ఇప్పటికి కూడా బొంబాయికి పోటీలు పోతూనే ఉన్నారు, దుబాయ్కి పోటీలు పోతూనే ఉన్నారు. వలస జీవులు ఎక్కడ ఉన్నారా ఎక్కువ అంటే మా దగ్గరే ఉన్నారు ఇప్పటికీ. మా దగ్గర సిరిసిల్ల పట్టణంలో ఇంతవరకు సిరిసిల్ల పద్మశాలి కార్మికుల యొక్క బతుకులు మారలే. ఇలా ఆ రోజు మేము ఇచ్చిన ఇంధనమైన లేదప్ప, నువ్వు ఇక్కడ ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన పోలే, ఇంతవరకు సిరిసిల్ల కూడా ఇవ్వలేదా? ఎక్కడ లేదు, చూపించుకోనండి. అందుకే నేను ఒకటే సవాలు మొన్న మా పిసిసి అధ్యక్షులు వారు అడిగారు, ఇలా మేము కూడా చెప్తున్నాం సిరిసిల్ల పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు ఇండి ఇచ్చిన ఊళ్ళని నేను ఒకటి అడుగుతాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడైతే ఇచ్చిందో అక్కడ నేను ఒకటి అడగా, ఈయన నా రూడు అడుగు మనం.